ఆశా నిగ్రహం ఎలా వస్తుంది తెలియచేయగలరు పాస్టర్ గారు? యూట్యూబ్ కామెంట్లో సహోదరుడు పెట్టినటువంటి ఈ ప్రశ్నకు జవాబును ఇప్పుడు మనం చూసుకుందాం. పరిశుద్ధ ఆత్మలో 9 వరాలున్నాయి, 9 ఫలాలున్నాయి. అయితే ఇప్పుడు మనము వరాల గురించి కాకుండా 9 ఫలాలలో ఒకటైన ఆశా నిగ్రహం గురించి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి నేర్చుకుందాం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. బట్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ లవ్, జాయ్, పీస్, లాంగ్ సఫరింగ్, జెంటిల్నెస్, గుడ్నెస్, ఫెయిత్, మీక్నెస్, టెంపరెన్స్. ఆత్మ ఫలాలు అనేవి 9 కావు, ఒకటే. ఆత్మ అక్కడ ఆత్మ ఫలము లేదా ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ అని రాస్తుంది. ఒక్క ఫలాన్ని 9 అక్కడ మనం చూడవచ్చు. ఉదాహరణకి నారింజ పండును మనం చూస్తే అది ఒకటే, కానీ దాన్ని విప్పి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. కాబట్టి ఆత్మ ఫలాలు కాదు, ఆత్మ ఫలము. 9 ఫలాలలో ఒకటైన ఆశా నిగ్రహము అనే దానికి మీనింగ్ మనం చూసుకున్నట్లయితే, స్వయం నియంత్రణ, తన కోరికలను లేదా తన అభిరుచులను, ముఖ్యంగా అతని ఇంద్రియాలకు సంబంధించిన కోరికలను స్వాధీనం చేసుకునే సుగుణం అన్నట్టు. టెంపరెన్స్ అనే దానికి మీనింగ్ మనం చూస్తే సెల్ఫ్ కంట్రోల్, వన్ హూ మాస్టర్స్ హీస్ డిజైర్స్ అండ్ ప్యాషన్స్, అంటే తన యొక్క అపెటైట్స్ని లేకపోతే తన డిజైర్స్ని ప్యాషన్స్ని కంట్రోల్లో పెట్టుకునే వ్యక్తికి ఆశా నిగ్రహం ఉన్నట్టు. ఒకవేళ దాన్ని నియంత్రించలేక, వాటిని నియంత్రించలేని స్థితిలో ఉంటే అలాంటి వ్యక్తికి ఆశా నిగ్రహం లేదు. పరిశుద్ధాత్మ ఫలాలలో ఒక ఫలమైన ఆశా నిగ్రహం అనేది అతనికి లేదు. అయితే ఈ ఆశా నిగ్రహము ఎలా వస్తుంది లేదా ఆత్మ ఫలాలు ఎలా వస్తాయి? దానికి మొదటిగా పరిశుద్ధ ఆత్మ చేత నిండుకోవాలి. పరిశుద్ధాత్మ గురించి అవగాహన ఉంటే సరిపోదు, పరిశుద్ధాత్మ గురించి తెలిస్తే సరిపోదు. పరిశుద్ధ ఆత్మ చేత పూర్తిగా నిండుకోవాలి, పరిశుద్ధాత్మ నియంత్రణలోనికి వెళ్ళాలి. అపొస్తల కార్యం 2:1-4 జరిగిన ఏదైతే సంఘటన ఉందో అది మన జీవితంలో కూడా జరగాలి. రెండవది ఏంటంటే పరిశుద్ధాత్మ మనలో నివసించాలి. పరిశుద్ధాత్మ చేత నిండుకుంటే సరిపోదు, పరిశుద్ధాత్మదేవుడు మనలోనికి వస్తే సరిపోదు. అనుదిన జీవితంలో పరిశుద్ధాత్మదేవుడు మనలో నివాసం చేయాలి, ఒక గెస్ట్గా కాకుండా ఆయన వచ్చి మనలో పూర్తిగా నివసించిపోవాలి. పరిశుద్ధాత్మను మనలో నివసింపజేయాలి. అది ఎప్పుడు జరుగుతుంది? పరిశుద్ధాత్మను మనం దుఃఖపెట్టినప్పుడు, పరిశుద్ధాత్మను నిర్లక్ష్యపరచినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉండి మనతో పాటు సహవాసము చేస్తాడు, నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ చేత శరీర క్రియలను చంపాలి. శరీర కార్యములను పరిశుద్ధాత్మ చేత చంపకపోతే ఆ శరీర క్రియలు మనను ఆత్మీయంగా చంపేస్తాయి. కాబట్టి పరిశుద్ధాత్మ చేత శారీర కార్యాలను, క్రియలను చంపితేనే పరిశుద్ధాత్మ దేవునికి మనలో నివాసం చేయడానికి చోటు దొరుకుతుంది. అప్పుడే పరిశుద్ధాత్మ యొక్క ఫలాలను మన జీవితంలో అనుభవించవచ్చు. వరాలు ఏంటంటే సేవకు సంబంధించినవి, ఫలాలు వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి. కాబట్టి ఒక చెట్టుకు ఫలం ఎంత ప్రాముఖ్యమో, అలాగే ఒక విశ్వాసికి ఆత్మ ఫలాలు కూడా అంతే ప్రాముఖ్యము. కాబట్టి పరిశుద్ధాత్మ ఫలాలు మనం పొందితే అందులో ఆశా నిగ్రహం ఉంటుంది. ఆ ఆశా నిగ్రహం వలన మనము నియంత్రణ కలిగి, ఇంద్రియాల పైన నియంత్రణ కలిగి జీవించగలుగుతాం. జయ జీవితాన్ని, విజయవంతమైన జీవితాన్ని, విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించగలుగుతాం.